నిన్న నేను మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా తెల్లదొరలను ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, మా అధికార భాషలో చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు, ఆ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా సాక్షాత్తు పెద్దలు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా గర్వకారం. విప్లవ వీరుడు అన్డౌటెడ్లీ ఘన నివాళి. అటువంటి ఫంక్షన్లో ఆనాటి రదర్ఫోర్డ్ కన్నా కూడా అతి క్రూరుడైన ఒక దానవుడి సమక్షంలో జరగటం దురదృష్టం. బట్ మెయిన్ ఆవిష్కరణ పెద్దలైన నరేంద్ర మోడీ గారి చేతుల మీద అయింది కాబట్టి ఈ అరిస్టాలీ అనర్థాన్ని మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. నాకు కాస్త కష్టమైనప్పుడు నిన్న నేను గతంలో కలెక్టర్ గారితో, ఆవిడ పేరు ప్రశాంతి గారు, నైస్ ఆఫీసర్, అడివి నుంచి ప్రమోట్ అయ్యారు నుంచి కండక్టర్ సార్ వేడిగా చాలా బాగానే మాట్లాడేవారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చాక వైవిధ్య కాస్త ఖాళీ చేసింది, ఆవిడ ఫోన్ ఎత్తడం మానేసింది. నిన్నంతా ఇన్విటేషన్లు గతంలో పాపం ఆ ప్రశాంత్ గారు 30వ తారీఖే ఆవిడ ఒక లెటర్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అందులో సమర్థ లేని నా పేరుగా ఆవిడ పెట్టి ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సరే నాకు చాలా చాలామంది చాలా సూచనలు చేశారు వెళ్ళొద్దని, అయినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుంది, మరి దాన్ని అహంకారంగా కూడా భావించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ప్రధాని గారు తప్పకుండా రిస్క్ అయినా వెళ్దాం అనుకున్నాను. అక్కడికి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా, న్యాయస్థానం కూడా వాటికి ఉండే పరిధులు వాటుకుంటాయి. వాళ్ళు డీల్ చేస్తున్నది ఎంత దుర్మార్గంతో, ఎటువంటి కాలు పూట విషనాగులో తెలిసినప్పటికీ కూడా మరి ఆ చట్టాలు రాసినప్పుడు ఇటువంటి విషనాగులు ఉంటాయని ఎవడో ఊహించలేడు. అటువంటి విషనాగులు ఉన్నా ఆ విషనాగులే పాలకులు అవుతారని చెప్పి అంబేద్కర్ గారు కూడా పాపం రాజ్యాంగం రాసినప్పుడే ఊహించలేకపోయారు, రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చారు. మన అదృష్టం ఇటువంటి వాడు రాష్ట్రానికి నాయకుడు అయ్యారు. ఇటువంటి నాయకుడు దేశానికి అయి ఉంటే తూకం వేసి కిలోల లెక్కన ఈ దేశాన్ని ఈపాటికే అమ్మేసి ఉండేవాడు. సరే ఏదైనప్పటికీ దుర్మార్గం కాసేపు పక్కన పెడతాడు, మళ్ళీ నా కథలోకి వస్తాడు. నేను కోర్టు నుంచి రెగ్యులర్గా అందరూ చూస్తున్నారు, ఒక రీజనబుల్లీ గుడ్ ఆర్డర్స్ అంటే వినేవాడిని రీజనబుల్లీ గుడ్ ఆర్డర్స్ తీసుకొచ్చాను. ప్రతి దాంట్లోనూ బొక్కలు వెతికే పోలీసులు, బొక్కలు వెతకమని ప్రోత్సహించే నాయకుడు ఉన్నప్పుడు ఆ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్లో నాలుగు తీసుకుంటాను కూడా పైగ్రామని నాకు నిన్ననే తెలిసింది. వాళ్ళు ఇచ్చారు ఎటువంటి నోటీసులు అంటే యు మస్ట్ ఫాలో ది రూల్ ఆఫ్ లా అని చెప్పిన తర్వాత ఎంతో వెటకారంగా సరే ఆ ఎస్పీ తన ఐపీఎస్కి మరి ఆయన ఎలా అరెస్ట్ అయ్యడం నాకు తెలియదు. ఐ డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు అటెండ్ ద ఫోన్. కనీసం ఒక 30-40 మెసేజ్లు ఇచ్చారు. వాట్సాప్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఒక నెంబర్ అయితే నన్ను బ్లాక్ చేశాడు, రెండో నెంబర్లు ఇట్స్ వాట్సాప్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఒకసారి ఎంగేజ్ వస్తుంది, రింగ్ అయితే ఎత్తాం. సరే ఆయన పౌల్ రాజు గారు అని చెప్పి ఒక డిఐజీ గారు ఐ థింక్ క్లోజ్ అనుకుంటా ప్రభుత్వానికి, పౌల్ రాజు గారు కూడా మరి ఆయన అఫీషియల్ సెల్ నెంబర్ గత 2 రోజులుగా ఆఫ్లైన్లో ఉంది, మరి అలాగా అఫీషియల్గా
పబ్లిక్ ఇచ్చిన సెల్ నెంబర్ నే పవన్ రాజు గారు అలా ఆఫ్లో ఎలా పెడతారన్నది నాకైతే అర్థం కాలేదు. సరే రాజేంద్రనాథ్ రెడ్డి గారికి చెప్పనే తప్పట్ల ప్రెసిడెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకు ఉత్తరాలు రాసినా స్పందించరు, లేఖలు రాసినా స్పందించరు. సరే యథా రాజా తదా ప్రజ కాబట్టి మనం వీరి గురించి మాట్లాడుకోవటం కూడా తప్పే. సో కీలు బొమ్మలు, సో వారి గురించి అనవసరం ఈ ఇచ్చేవాడి గురించే మాట్లాడుకోవాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి లెట్ అస్ ఇగ్నోర్ పూర్ ఆఫీసర్స్, వాళ్ళు చేయగలిగేది అంటే నాకు నిన్న సాయంత్రం కేంద్రమా నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి 11 మందిని అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఇంకొక 6 17 మంది ఏ ప్రభుత్వం అయినా ఎందుకంటే ఏం చేస్తుంది ఎందుకంటే ఎక్కువ చేసే అవకాశమే లేదు. బట్ అర్థం కాదల్లా ఏంటంటే ఇంత సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం మరి వీళ్ళు లిస్టు పంపితే లిస్టులో రెగ్యులర్గా నాకు నేను గత ఒక కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నాతో పెద్ద ఫ్లెక్సీ చేసి ఒక చిన్న తలకాయలో అతను బొమ్మ వేసుకునే స్థాయి నాయకులు కూడా మరి ఇన్వైటీస్లో ఉన్నారు. 120 మంది ఇన్వైటీస్ రిసీవింగ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మరి సాక్షాత్ డిఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ లిస్టులోనూ అతని పేరు లేదు, అతను వస్తాడో లేదో మాకు తెలియదు, ఏ లిస్టులోనూ అతని పేరు లేదు. సో కాబట్టి బట్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది బాగా చూసుకోవాలని, బాగా చూసుకుంటాం అని చెప్పారు. అద్భుతంగా చెప్పాడు ఆయన, ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు బాబు. ఎందుకంటే ఆయనకేం తెలుసు, వేరేవాళ్ళు చెప్పిన ముందే చెప్పారు ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చే లిస్టులో ఆ పేరు ఉండదని ముందే తెలిసినట్టుంది సీఎంఓ పీఎంఓ కాంటాక్ట్లో. నేను ప్రధానమంత్రి గారికి గతంలోనే ఆ సెక్యూరిటీ గురించి అడిగినప్పుడు లేఖ రాశాను, అలాగే ప్రోటోకాల్లో వీళ్ళు లేపేసే ప్రమాదం ఉందని కూడా నేను లేఖ రాశాను. సింపుల్ ప్రోటోకాల్ నామ్స్ ఎవరైనా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే నేను లోక్సభకి కంప్లైంట్ ఇస్తాను. ఈ రోజు దాకా నేను ఇచ్చిన 10 ప్రోటోకాల్ ఉల్లంఘనలు నేను ఇచ్చుంటాను ప్రివిలేజ్కి, ఒక్కదాంట్లో కూడా యాక్షన్ లేదు. ఓన్లీ రొటీన్లో పడేద్దామా అంటే నేను పిఎంఓ మీద ఇవ్వాలి, ఎవరి మీద ఇస్తాను? గజేంద్రుడు కష్టం వస్తే విష్ణుమూర్తికి మొక్కుకున్నాను, అసలు విష్ణుమూర్తి కష్టపడితే ఇంక నేనేం చేస్తాను? సో కాబట్టి మూసుకుని కూర్చుంటాం తప్ప నేను ఆ విషయంలో చేయగలిగేది ఏమీ లేదు. సో కాబట్టి ఈ పార్లమెంటరీ ఈ వ్యవస్థ ప్రివిలేజు, ఎంపీకి ఒక ప్రివిలేజు, ఇవన్నీ నేతి బీరకాయలు నెయ్యి లాంటివని, ఇవన్నీ సరైన పాలకులు ఉంటేనే పనిచేస్తాయి. ఎందుకంటే ఆఫీస్ దగ్గర మోషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళకి లోకల్ ఎంపీ ఎవడో కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఏదో చిత్తూరు ఎంపీని రాజంపేట ఎంపీని ఇంకెక్కడ ఎంపీని తీసుకొచ్చారు కాబట్టి ఎంపీ ఎంపీ అని ఉంటే ఈ లోకల్ ఎంపీ వాడే అని వీళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, చెప్పడం బట్ చెప్పవలసిన బాధ్యత ఈ లోకల్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ, బట్ వాళ్ళే ఛాలెంజ్గా తీసుకుని సకల శాఖ మంత్రి ఓపెన్గా నేను చెప్తున్నాను అతను చాలా పద్యాలు గాయించేయట వాళ్ళ సాటి రెడ్డి కులస్తులతో, నేను వచ్చినా కూడా స్టేజ్ ఎక్కడు అని చెప్పి. సో ఆ రకంగానే స్టేజ్ ఎక్కి లిస్టులో పేరు లేదని ముందే అనౌన్స్ చేశారు. ఐ థింక్ మా వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతిదానికి ఏదో పందాలు ఉంటాయి కాబట్టి సత్యరామకృష్ణారెడ్డి గారు నిన్న చాలా ధనవంతులు, ఆయన గ్రూప్ అంతా కూడా చాలా ధనవంతులు అయి ఉంటారని అందుకు ఆయన నేను అభినందిస్తున్నాను. ఏదో రకంగా ధనం సంపాదించుకున్నాడు ఆయన, పక్కన పెట్టుకుని బట్ దే హావ్ మేడ్ మనీ ఫైన్. బట్ బాధ పడే అంశం ఏంటంటే పిఎంఓ ఆఫీసే నా పేరు తీసేశారు కాబట్టి అయ్యయ్యో ప్రధానమంత్రి గారు అపార్థం చేసుకుంటారన్న బాధ ఇప్పుడు నాకు లేదు.
సో ఆ బాధ తొలగిపోయింది. ఆయన ఏదో డబ్బులు చేసుకున్నాడు హ్యాపీ, అది బాధ కాదు. నా బాధ అలా ఏంటంటే ఎంతో మంది నన్ను అభిమానించే, గుడ్డిగా ప్రేమించే నా అభిమానాన్ని ఉక్కింది కొట్టేశారు, తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేసి పెట్టి. మరి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల్ని వాళ్ళలో ఇద్దరిని ఒక కారులో ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలియకుండా మరి వాళ్ళ తండ్రి నాకు ఫోన్ చేసి కళ్ళమంట నీళ్లు పెట్టుకుని ఫోన్లో, సార్ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు, ఎందుకు అభిమానం? నేనంటే పాపం వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలి, వీళ్ళదేముంది చట్టం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డిలో కానీ 40 కేసులు ఉన్నా సరే, వీలు పెట్టి నాన్న కేసులు ఉన్నా నేను ఎంపీ అవ్వచ్చు, వాడు కూడా అవ్వచ్చు, కానీ చదువుకునే పిల్లలు వీళ్ళకి ఇప్పుడు ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఒకసారి ఈ దిక్కుమాలిన కేసులు పెడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. సో మరి ఆయన ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు. వాళ్ళు ఇప్పటికైనా వదిలేరా లేదా మీటింగ్ అయింది కాబట్టి ఇప్పటికి వదిలేసి ఉండొచ్చు. కల్చర్ ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్తాను, వన్ మిస్టర్ కృష్ణ కుమార్ సమ్మ ఏమంత చెయ్యో, అతను అడిగితే చెప్తాడు ఎవరి పేరు నువ్వు తీసుకుపోయావు, ఆ కార్లో ఇద్దరు గొడవలు తీసుకుపోయావు, స్టేషన్లో ఒకటి పెట్టావుంటే. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎంతోమంది నన్ను అభిమానించే ఎంతోమంది పాలకులు, నర్సాపులు, అడేపల్లి కూడా సరే కాదు, ఓన్లీ భీమవరం అయితే చెప్పక్కర్లేదు. ఆ రకంగా వారందరినీ హింసించి మీరు ఫోన్ చేసి చెప్పండి అతను రావడానికి వీలు లేదు, అతను వస్తే మీకు ఎగిలిపోద్ది, రాకుండా చూసుకోండి, మీ నాయకుడు అంటారు, మీ నాయకుడు అయితే మిమ్మల్ని తన్నులు తింటాడు కావాల, అతను మేమేం చేయకూడదని కోర్టు చెప్పింది, మిమ్మల్ని తన్నులు తను చెప్పలేదు రా కూర్చున్న వాడు కాదని చెప్పి వాళ్ళకి నీతి వాక్యాన్ని చెప్తే ఇంకేం చేయాలి? సో రైల్లో బయలుదేరి మేము ఆ రైల్లో కూడా ఇద్దరు దొంగ రాస్తూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎక్కారు. ఏంటి వాళ్ళకి అవసరం? ఏమో భోగి భోగి భోగిగా మొత్తం సెక్యూరిటీ ఉంటుంది మనకి, ముష్కరులను నమ్మటానికి లేదని వాళ్ళు లాక్ చేసుకుని వచ్చేయచ్చు అనుకున్నాం. సరే వాళ్ళు ఎక్కారు, వాళ్ళని తోసేసాం, మా సిఆర్పిఎఫ్ వాళ్ళని తోసేయడం జరిగింది. ఈలోపు ఈ రిచువల్ ఇదంతా ఒక్కొక్కరు కష్టాలు, ఎప్పుడైతే నేను రైలు ఎక్కానో విజృంభించారు, దాంతో వరుసగా ఫోన్ మీద ఫోన్లు ఏమీ పాల్గొని పరిస్థితుల్లో సరే వెనక్కి తగ్గుదాం, ముందుకెళ్ళి నా అన్న వాళ్ళందరినీ కష్టపెట్టి, పైగా వాళ్ళు చెప్తున్నారు ఎంపీ నేను చెయ్యం, అక్కడ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి మిమ్మల్ని ఉతికేస్తామని. సో తను ఆల్రెడీ చేతులు నింపెట్టి ఇలా ఉతికారు కాబట్టి ఉతకూడదు అనుకున్నారా ఏంటో, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఉతికినా ఆ కోర్టు దానిపైన ఎంక్వైరీ చేయాలంటే ఒక సంవత్సరం పట్టొచ్చు, ఏదో జీవితకాలమే పట్టొచ్చు, చెప్పలేం. న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉంది కాబట్టి మనం ఏం చేయలేము.